నయీం సంఘటన ప్రభుత్వం ఏ విధంగా స్పందించినది ముఖ్యమంత్రి గారు నోట్లో తెలిపిందని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అధ్యక్ష, నయీము అనేక అకృత్యాలు, అనేక దౌర్జన్యాలు, అనేక భూద్వందాలు, అనేక మానభంగాలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అరాచకాన్ని సృష్టించాడు. గతంలో ఉన్న పాలకులు ఎవరైనా తెలుగుదేశమైనా కాంగ్రెస్ అయినా వాళ్ళ హయాంలో ఇది పూర్తిగా జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళైనా రెండేళ్ల వరకు కూడా అది జరగడం చాలా దురదృష్టకరం. కానీ ఈరోజు రాజకీయ నాయకులు, అధికారులు కలిస్తే అటువంటి నయం లాంటి దుర్మార్గులకి ఊతం ఇచ్చిన పరిస్థితి వస్తుంది. దాన్ని కఠినంగా, ఎందుకంటే ప్రభుత్వం దాన్ని కఠినంగా వివరిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, చాలా సంతోషం. కానీ చెప్పటమే కాదు, దాన్ని కఠినంగా వ్యవహరించి ఉదారంగా లేకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఎంతటి వాడైనా, ఏ స్థాయిలో ఉన్నా, రాజకీయ నాయకుడా, అధికార లేకపోతే గ్యాంగ్కి సహకరించినటువంటి వారా, వారందరినీ కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. దానికి ఎందుకంటే ఇది చాలా నయం, నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి హైదరాబాదు నగరం, దాంతోపాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ దుర్మార్గాన్ని అనేక వేల ఎకరాలు ప్రభుత్వం నిర్దేశించిన దాంట్లో 1000 చిల్లర చెప్పారు ముఖ్యమంత్రి గారు. తన వేల ఎకరాలని తన సామ్రాజ్యాన్ని విస్తరించి అనేక ద్వందాలు దౌర్జన్యాలు చేశాడు. దాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దు. దానికి ఎందుకంటే న్యాయ ఇవాళ చాలామంది చిన్నవాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా సామాన్యుడు ఇవాళ నిలబడే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిలో నయీమే ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇన్ని దురాఘాతాలకి ఇంతమందిని, తనకు అనుసర గ్యాంగ్ని వ్యవహరించినటువంటి పరిస్థితి చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన జరిగినటువంటి నయీం ద్వారా జరిగినటువంటి అన్యాయాన్ని నేరుగా ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ చెప్పుకోవడానికి పబ్లిక్ డెమోన్స్ట్రేట్ ఉండాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే దాన్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నయీం అక్రమాలు వెలికితీసే విధంగా న్యాయ వ్యవస్థ అజమాయిషులోనే దర్యాప్తు జరపాలి. దానికి సహకరించినటువంటి ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా వారిని కఠినంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తీసుకుంటుందో ఈ చర్యలు ఇంకా వేగవంతం చేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో, ఎందుకంటే ఇది హైదరాబాదు నగరం అభివృద్ధి కావాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, ఇటువంటి దుర్మార్గుల అక్రత్యాలను అరికట్టాలన్నా కఠినంగా వ్యవహరిస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కాదు. హైదరాబాదు లాంటి మహానగరంలో ఇటువంటి దుర్మార్గులు చేసినటువంటి అకృత్యాలు చాలామంది చెప్పుకోలేక ఉండే పరిస్థితి, కాబట్టి దాన్ని వెంటనే పబ్లిక్ డెమోనిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి చెప్పుకునే అధికారం ఉండాలి. అతను న్యాయ వ్యవస్థ ద్వారానే విచారణ జరపాల్సిన అవసరం ఉంది అని సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి ఏదైతే ఈరోజు డైరీలు కానీ ఇతర ఆధారాలు ఉన్నాయో అది వెంటనే ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకొని పూర్తి విచారణ జరపాలి. ఎక్కడా దానికి దాయకుండా, ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఉండాలంటే పబ్లిక్గా అది తమరి రిస్కులోకి వచ్చి చేయాల్సిన అవసరం ఉంది అని కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. దీనికి ఎక్కడ ఎటువంటి అనుమానాలకు అవకాశాలకి అవకాశం లేకుండేదానికి ఉండాలంటే పారదర్శకంగా ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించి ఇటువంటి దుర్మార్గాలు జరగకుండా ఇటువంటి దుష్టశక్తుల్ని, ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదం పేరుతో, తీవ్రవాదం పేరుతో ఈరోజు ఏజెన్సీలో, మన ప్రాంతాల్లో, మన రాష్ట్రంలో ఉంటుంటే అకృత్యాలు జరగకుండా ఉండాలంటే పూర్తి ఫుల్ స్టాప్ పెట్టాలని సిపిఎం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను.